డిసెంబర్ నెలలో ఏ రాశుల వాళ్ళకి ఎలా ఉండబోతోంది అంటే 12 రాశుల వాళ్ళకి ఎలా ఉండబోతోందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇప్పుడు మనం మకర రాశి గురించి తెలుసుకుందాము. మకర రాశిలోనే శని శుక్రులు ఉన్నారు. బుధుడు 30 వరకు వస్తాడు. శని శుక్ర కాంబినేషన్ వల్ల ఏమవుతుందంటే మీ ఓన్ హౌస్ రాడ్ ఓన్ హౌస్లో ఉన్నాడు కాబట్టి కొద్దిపాటి చికాకులు ఇస్తాడు, మనస్పర్ధలు ఇస్తాడు, కొద్దిపాటి కోపం కూడా ఉంటుంది. అవ్వాల్సిన పనులు లీడ్గా అవుతాయి కాబట్టి మీకు చికాకు అండి. దానివల్ల పెద్ద ఓ విపరీతంగా ఆలోచించాల్సిన అవసరం విషయమే కాదు. శని మీ రాశ్యాధిపతి కాబట్టి మంచి చేయడానికి అవకాశం ఉంది. శుక్రుడు కూడా తోడవుతాడు కాబట్టి మీ రాశికి అద్భుతమైన యోగకారకుడు. అంటే మంచి చేస్తాడు తప్ప 10వ తారీఖు నుంచి మంచి జరుగుతుంది తప్ప చెడు జరగదు. ద్వితీయ భావంకి వద్దాం. ద్వితీయ భావాధిపతి ద్వితీయ భావంలో గురుడు ఉండడం వలన ఫైనాన్షియల్గా బాగుంటుందండి. అంటే కుటుంబంలో వృద్ధి, తర్వాత బంధువుల్లో వృద్ధి, మేము చాలా మంచి పేరు ఉంటుంది బంధువుల్లో మీ కుటుంబంలో కూడా. మీకు అవసరమైన ధనం మీ చేతికి అంది తీరుతుంది. కొంతమంది ఉంటారు కదా సింగర్స్, యాంకర్స్, వాళ్ళకు కూడా మంచి అవకాశాలు వస్తాయండి. మీ టీవీ రంగంలో ఉన్న వాళ్ళకి, మీ యూట్యూబ్ ఛానల్స్లో చాలామంది యాంకర్స్గా చేస్తున్నారు కదా, మీరందరికీ కూడా అద్భుతంగా రాణిస్తారండి. చాలామంది ఉన్నారు, ఫైనాన్షియల్ బెనిఫిట్ ఉంటుంది. యూట్యూబ్ ఛానల్స్లో ఉన్న వాళ్ళకి ప్రశాంతంగా ఉంటారు, బ్రహ్మాండంగా ఉంటారు, సక్సెస్ అయి తీరుతారు కూడా. మంచి అభివృద్ధి కలుగుతుంది, మంచి పేరు కూడా వస్తుంది గురుదృష్టి గురుడు వలన. ఇంకా నాలుగో భావం కదండి, నాలుగో భావాధిపతి కూడా కుజుడు అవ్వడం వలన అంత అద్భుతమైన, అంటే నాలుగో భావాధిపతి కుజుడు కూడా అవడం వలన, కుజుడు కూడా దృష్టి లేకపోవడం వలన ఫోర్త్ భావం మొగమాస్తరుగా ఉంటుంది. అంటే కష్టపడి చదివితే కానీ ఎడ్యుకేషన్ రంగంలో డెవలప్ అవ్వరు. అలాగే కొత్త కొత్త వాహనాలు కొనుక్కోవాలన్నా, ఆభరణాలు కొనుక్కోవాలన్నా, కొనుగోలు చేయాలన్నా కొద్దిగా అంత మనస్సు పెట్టి చేయాల్సి వస్తుంది. అంటే ఆచితూచి కొనుగోలు చేయవలసి వస్తుంది. ఎందుకంటే కాలసర్ప దోషంలో రాహుకేతుల మధ్యలో అపసవ్య కాలసర్ప దోషంలో ఉన్నాం కాబట్టి చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇంకా మనం ఐదో భావంకి వద్దామండి. మీ మకర రాశి వాళ్ళకి ఐదో భావంలో రాహు తప్పు. ఐదో భావంలోనూ ఏడో భావంలో 8, 12 హౌస్లో రాహు అసలు యోగించడు. అంటే కొన్ని సందర్భాల్లో యోగిస్తాడు. సో యోగిస్తాడంటే వేరే ప్లానెట్స్ ఉండడం వల్ల. కాకపోతే ఏంటంటే రాహు ఎటువంటి వాడు, పంచమ భావంలో ఉండడం వల్ల పైగా రావి రవి కుజ కేతువులు కలిసి కాంబినేషన్ చూస్తున్నారు కాబట్టి యోగిస్తాడు. అంటే రాహు ఒక్కడే మంచివాడు కాదు, కానీ దృష్టి ఉండడం వల్ల పుత్ర సంతాన యోగము ఉంటుంది, పుత్రికా సంతాన యోగం ఉంటుంది. లేదా సంతానం ఉన్నవాడికి, ఆల్రెడీ సంతానం వాడికి అద్భుతంగా రాణించి తీరుతారు. అది అద్భుతమైన విషయం. పంచమ స్థానం రాహు ఉంది కాబట్టి, రాహు ఉన్నాడు కాబట్టి ఈ దృష్టి కూడా ఉంది కాబట్టి పొలిటికల్ రంగంలో ఉన్నవాడికి మంచి అభివృద్ధి కలుగుతుందండి. పంచభావం పొలిటికల్ రంగంలో చూస్తాం, సినీ ఫీల్డ్ కూడా చూస్తాము, టీవీ రంగంలో ఉన్నవాళ్ళు కూడా బ్రహ్మాండంగా ఉండడానికి అవకాశాలు ఎక్కువ. పంచభావం బాగుందంటే పూర్వజన్మ సుకృతము బ్రహ్మాండంగా ఉంటుంది. కానీ రాహు ఒకటే యోగించడు. వీళ్ళ యొక్క ప్రభావం వలన రాహు ఆ ప్రభావం గ్రహించి మనకి మంచి చేస్తాడు. అలాగే మీ రాశి వాళ్ళ సప్తమభావం చూద్దాం. సప్తమభావాన్ని శనితో ఎక్కువ శుక్రులు చూడడం వల్ల వివాహాల్లో అవడం లేట్ అవుతుంది, కానీ వివాహం అయి తీరుతుంది. అంటే శుభకార్యాలు చేసి తీరుతారు. కొంతమంది మ్యాచెస్ అంటే కొంతమంది వివాహాల కోసం పెళ్లి సంబంధాలు చూస్తుంటారుగా, కొన్ని కొన్ని సందర్భాల్లో కుదరకపోవచ్చు, నెమ్మదిగా లేట్ అవడానికి అవకాశం ఉంది. కొంతమందికి శుభకార్యాలు కుదిరిపోతే పెళ్లి లేట్ అవడానికి అవకాశం ఉంది. శని దృష్టి సప్తమ స్థానానికి ఉండడం వల్ల అష్టమాధిపతి వ్యవస్థానంలో ఉండడం తప్పు. ఆరోగ్య విషయంలో మీరు చాలా చాలా జాగ్రత్త వహించవలసి వస్తుంది. కానీ అది కూడా ఎప్పుడు 16వ తారీఖు తర్వాత నుంచి, 16వ తారీఖు వరకు కూడా మీ 8 సంవత్సరాలు ఆడు లాభంలో ఉన్నాడు, మంచి జరుగుతుంది. అంటే ధనాదాయం వస్తుంది, అంటే తలవంతలంపగా వచ్చే ధనం ఉంటుంది, ఆరోగ్యం బాగుంటుంది, మీ మేనమామలు బాగుంటారు. అంత అద్భుతంగా ఉండడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అలాగే అష్టమ భావం బాగుండడం వలన, అంటే అష్టమాధిపతి లాభస్థానం ఉండడం వలన మీ మేనమామలు, తర్వాత మీ శత్రువులు కూడా మేనమామలు ఉంటారు, మేనమామలకి మీకు కూడా శత్రు భయం ఉండకుండా ఉంటుంది, శత్రుల వల్ల మీకు భయం లేదు. తర్వాత రుణ బాధలు ఉంటాయి కానీ చాలా త్వరగా తీర్చేస్తారు. మీ దీర్ఘకాలిక రోగాలు కూడా త్వరగా దాని నుంచి ఉపశమనం కలుగుతుంది. కానీ 16వ తారీఖు తర్వాత మాత్రం మీరు చాలా జాగ్రత్తగా ఉండాలండి. ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి, డాక్టర్ని కన్సల్ట్ చేసి మెడిసిన్స్ వాడవలసి వస్తుంది. కొంతమంది మాత్రం 12వ హౌస్లో ఉన్నాడు కాబట్టి హాస్పిటలైజేషన్ అవ్వడానికి అవకాశం ఉందండి. మీరు ఏమనుకోకండి, త్వరగానే బయటకు వస్తారు. హాస్పిటల్ వెళ్ళి త్వరగా చికిత్స చేయించుకోవడం వలన అనారోగ్య సమస్య నుంచి బయటపడతారు. అలా అర్థం చేసుకోవాలి. మీ మకర రాశి వాళ్ళకి 9వ హౌస్ లార్డ్ అండి, బుధుడు కూడా 12వ హౌస్లో ఉన్నాడు. 9వ హౌస్ లార్డ్ ఇన్ 12వ హౌస్ ఫారిన్. సో ఫారిన్ అవకాశాలు మెండుగా ఉన్నాయి. అక్కడ హైయర్ ఎడ్యుకేషన్ కోసం అవ్వచ్చు, బిజినెస్ రీత్యా అవ్వచ్చు, తర్వాత ఉద్యోగ రీత్యా అవ్వచ్చు. ఫారిన్ వెళ్ళడానికి ఎక్కువ అవకాశాలు మీ మకర రాశి వాళ్ళకి ఉన్నాయి. 9వ భావం బాగుంది కాబట్టి సినీ ఫీల్డ్ వాళ్ళకి, అలాగే టీవీ రంగంలో ఉన్న వాళ్ళు కూడా మంచి మంచి అవకాశాలు వస్తాయి. వాళ్ళ అభివృద్ధి, బిజినెస్ అభివృద్ధి కలుగుతుంది, అందులో డౌట్ లేదు, నిస్సందేశంగా బ్రహ్మాండంగా ఉంటుంది. తర్వాత
నైన్త్ భావం బాగుండడం వల్ల హైయర్ ఎడ్యుకేషన్తో పాటు ఈ సినిమా ఈ క్రీడారంగం ఉంటారు కదండి స్పోర్ట్స్ వాళ్ళకి కూడా చాలా బాగుంటుంది. పీఠాధిపతి కలుస్తారు, తర్వాత ఏమో తల్లిదండ్రులు సేవ చేసుకుంటారు, అలాగే గురువులు పూజిస్తారు, చాలామంది గురువులు కూడా పూజిస్తూ ఉంటారు. తీర్థయాత్ర చేయడానికి అవకాశం ఉంది, వెంకటేశ్వర స్వామి దర్శనం ఖచ్చితంగా అవకాశం ఉంది, ఖచ్చితంగా మీరు చేసుకుంటారు. అలాగ అనేక రకాలుగా నైన్త్ భావం చాలా బాగుందండి, అవకాశాన్ని ఉపయోగించుకోవాలి. నైన్త్ భావం బాగుంది కాబట్టి కాంపిటీషన్ ఎగ్జామ్స్ రాస్తారు కదా, చాలామంది కూడా ఇంటర్వ్యూస్కి వెళ్తున్నారు, ఎగ్జామ్స్ రాస్తున్నారు, చాలామంది సార్ ఫెయిల్ అవుతారు, ఆడవాళ్ళు కూడా రాస్తున్నారు. ఈసారి మాత్రం కష్టపడి చదవండి, సక్సెస్ అయి తీరతారు. అలాగే శనివారం మీ నైన్త్ భావం బుధుడు వలన చాలామంది ఇండస్ట్రీస్ ఉంటాయి కదండి, కోల్ ఇండస్ట్రీస్, సిమెంట్, ఐరన్, స్టీల్, కన్స్ట్రక్షన్ రంగంలో ఉన్న వాళ్ళకి, ఫార్మాస్యూటికల్స్, వీడి వాళ్ళ బిజినెస్లు కూడా సక్సెస్ఫుల్గా ఉంటారు, ఖర్చులు కూడా అధికంగా కనిపిస్తున్నాయండి. మీ రాశి వాళ్ళకి మాత్రమే అంటే ఎందుకు నైన్త్ హౌస్లో ట్వెల్త్ హౌస్లో ఉండడం వల్ల ఖర్చులు అధికంగా ఉండడానికి అవకాశం ఉంది. దశమస్థానం చూద్దామండి, దశమస్థానాధిపతి కూడా శుక్రుడు మీ రాశిలో ఉన్నాడు కదా, పదవ తరగతి నుంచి వచ్చేస్తాడు కదా, ఉంటున్నాడు కదా, ఏమీ భయపడాల్సిన అవసరం లేదు. బిజినెస్ సంబంధించినటువంటి ఇండస్ట్రీస్లో మీకు ఉద్యోగాలు వస్తాయి, బ్యాంకింగ్ అవ్వచ్చు, సాఫ్ట్వేర్ రంగం అవ్వచ్చు, అనేక రకాలుగా బిజినెస్ సంబంధించిన ఫీల్డ్స్లో మీకు ఉద్యోగ అవకాశాలు మెండుగా ఉన్నాయి, ఏమీ ఇబ్బంది పడవలసిన అవసరం లేదు. మంచి మంచి ఉద్యోగాలు వస్తాయి, అద్భుతంగా రాణించి తీరతారు. ఇంకా లాభస్థానం చూద్దామండి, పర్ఫెక్ట్. లాభంలో రవి ఉన్నాడు, కుజుడు ఉన్నాడు, కేతు ఉన్నాడండి, ఈ ఒక్కళ్ళు ముగ్గురు చాలండి. మొత్తం ప్లానెట్స్ బాగుండకపోయిన ఈ లాభస్థానంలో రవి 16 నుంచి బయటకు వచ్చినా సరే కుజకేతులు యోగించి తీరతారు. అంటే మీరు అవసరం సంపదలు ఇచ్చి తీరతారు, ప్రాఫిట్స్ వచ్చి తీరతాయి. మీకన్నా పెద్దవాళ్ళు బ్రహ్మాండంగా ఉంటారు, చాలామందికి మీ సంపదల్ని పంచిపెడుతూ ఉంటారు, అంటే ఖర్చు పెడుతూ ఉంటారు. అంటే సపోజ్ చాలామందికి మీ చాలామందిని పోషిస్తూ ఉంటారు, మీ వలన చాలామంది పోషింపబడుతూ ఉంటారు కూడా, అలాగ వాళ్ళందరికీ పోషిస్తూ ఉంటారు. అలాగే మీరు ఇప్పుడు కూడా అయ్యప్ప స్వామి ఇవన్నీ వస్తున్నాయి కదా, దీక్షలవన్నీ, వాళ్ళకు కూడా మీరు సహాయం చేస్తారండి, అన్నదానం చేయడము, వస్త్రదానం చేయడము, అనేక రకాలుగా మీ రాశి వాళ్ళు ఆదుకుంటారు. ఎందుకంటే శని ఉన్నాడు కదా, శుక్రుడు ఉన్నాడు కదా, ఖచ్చితంగా అయ్యప్ప స్వామి దీక్షలో ఉన్న వాళ్ళందరినీ మీరు ఆదుకునే తత్వం మీకు ఉంది. జాలి దయ గుణం ఎక్కువ, ఫైనాన్స్ డబ్బులిచ్చి ఆదుకుంటారు, అది పుణ్యం. మీ పిల్లలకు కూడా బ్రహ్మాండం ఉపయోగపడుతుంది, మీ తరతరాలు కూడా ఇది చేసిన పుణ్యం వస్తుంది. అలాగే కుజుడు కేతు వలన అనేక రకాలుగా సక్సెస్ అయి తీరుతారండి, ప్రతి రంగంలోనూ సక్సెస్ అయి తీరుతారు. ఇంటా బయట కూడా మీకు నౌకర్లు ఉంటారు, అద్భుతంగా ఉంటుంది. 11వ భావం ఎక్కడ చెడిపోలా, సంపదలు మీకు రావాల్సిన సంపదలు వచ్చి తీరుతాయి, అంతే సంతోషంగా ఉంటారు. ఇంకా 12వ భావం చూద్దాం. 12వ భావంలో బుధుడు శుక్రుడు రవి ఉన్నారు కాబట్టి విదేశాల్లో సెటిల్ అయిపోవడం కారణం ఒకటి, ఇంకోటి ఏంటంటే కొంతమందికి కొద్దిగా హాస్పిటల్కి వెళ్ళి రావడం జరుగుతుంది, అలాగే కొంతమంది ఖర్చు విపరీతంగా చేస్తుంటారు, ధనాదాయం బాగుంటుంది. అలాంటి శుభకార్యాలు రీచార్జ్, ధనం ఖర్చు పెట్టడం, ఈ విధంగా చేస్తుంటారు. సో ముఖ్యంగా మీరు పూజించవలసిన దేవుడు అండి అమ్మవారు, ఎంత పూజిస్తే అంత బ్రహ్మాండంగా సక్సెస్ అవుతారు. ముఖ్యంగా రాహుకేతులు కూడా ఉన్నారు కాబట్టి వాళ్ళ మధ్యలో కాలసర్ప దోషం ఉంది కాబట్టి భ్రమరంభ అమ్మవారు అవ్వచ్చు, కనకదుర్గ అమ్మవారు అవ్వచ్చు, మీ గ్రామదేవత ఎవరైనా అవ్వచ్చు, వాళ్ళని శుక్రవారం పూట రకరకాలమైన పువ్వులతోటి, కుంకుమతోటి అనేక రకాలుగా పూజలు చేసుకుని హోమాలతోటి చేసుకుంటుంటే ఈ రాహుకేతుల మధ్య ఉన్నటువంటి విష ప్రభావం తగ్గుతుంది. తర్వాత మీ కరోనా సంబంధించినటువంటి మీరు మాస్కులు ధరిస్తూ ఉంటారు కదా, అలాగే మీ ఇంజెక్షన్స్ కూడా తీసుకున్నారు కదా, వ్యాక్సినేషన్, భయం లేదు కానీ జాగ్రత్తగా ఉండడం మన మంచిది. రాహుకేతుల మధ్యలో ప్లానెట్స్ అని ఉన్నాయి కాబట్టి మిమ్మల్ని భయపడడానికి ఏం కాదు, సూచనలు మాత్రమే. సో ఈ విధంగా మీరు ఈ నెల మొత్తం కూడా అద్భుతంగా ఉండాలని, సంపూర్ణమైనటువంటి ఆరోగ్యంగా ఉండాలని ఉంటారని కూడా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇలాంటి మరిన్ని సరికొత్త వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.